నమస్కారం, వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రావణ మాసం ఆనందంగా అందరూ అన్ని రకాలుగా పూజలు పునస్కారాలు చేసుకుంటారు అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం కూడా చాలా గ్రాండ్గా చేశారని అనుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం నడుస్తుంది, ఇంకా ఈ నెలలో కృష్ణ జన్మాష్టమి వస్తుంది, ఇంకా గణపతి నవరాత్రులు రాబోతున్నాయి, రానున్న రోజుల్లో శరన్నవరాత్రి కూడా రాబోతుంది. అందరూ కూడా పండగ వాతావరణాలతో ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మా సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరం అని నేను 2023 సెప్టెంబర్ నెల రాశి ఫలితాలను ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. 12 రాశులకి ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ చూస్తున్నారు, వేళల్లో చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎందుకంటే ఇలా చూస్తూ ఇలా డ్రాగ్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మాకు మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం, ఎందుకంటే మా టెక్నికల్ టీం వాళ్ళు, కెమెరా వాళ్ళు కానీ, ఎస్ఈఓ వాళ్ళు కానీ, టీవీ యాజమాన్యం కానీ అంతా కూడా మీకోసం శ్రమపడి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు అందించడానికోసం చాలా శ్రమ పెడతారండి. బ్యాక్ ఎండ్లో చాలా శ్రమ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సహకారం ఏమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. మీరు ఇంకొక ఒక ఇద్దరు ముగ్గురికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయడం. సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి కదా, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, లేకపోతే ట్విట్టర్లోను, వాట్సాప్లోను మీరు చూసిన ఆనందాన్ని ఇతరులకి పంచితే బాగుంటుందని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇట్స్ నాట్ ఆర్డర్. ఓకే, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మాకు ఈ నెల వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యవహారం బాగుంటుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు అవుతారా, కొత్త ఉద్యోగాలు వస్తాయా, విదేశాలకు వెళ్తామా, బాగా చదువుతామా, ఇవే టెన్షన్స్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ ఇదే. ఈ టెన్షన్స్లో ఒక్కొక్కసారి మనం ఫ్రస్ట్రేషన్ కూడా అయిపోతాం. ఈ యొక్క జాతకం అనేది బాగా చెప్తున్నాను, బాగా ఉండండి, మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ పూర్తి ప్రిడిక్షన్ తెలియబడుతుంది. కానీ మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క జాతకానికి, మీ యొక్క రాశికి ఒక 40-50% మాత్రమే మ్యాచ్ అవుతుందే. కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఒక లగ్నం, ఆ యొక్క రాశి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీ యొక్క పూర్తి రాశి ఫలితాలు తెలియడం జరుగుతుంది. ఈ యొక్క సెప్టెంబర్ 2023 సంవత్సరం గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశులకు ఎలా చూస్తున్నాం. గ్రహస్థితి ఎలా ఉందంటే మేషరాశిలో గురువు, రాహు, గురువు వక్రించి ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. రవి బుధులు సింహరాశిలో ఉన్నాడు. కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. తులలో కన్యారాశి ఉన్నాడు. కుంభంలో చక్కగా శని వరించున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ నెల మీకు 7.5-7.5 శని ఉన్నా శని ప్రభావం పెద్దగా మీ పైన ఉండదు. కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఏంటి నేను ఏం చేస్తున్నాను, నాకు అర్థమవుతుందా నేను చేసే పని, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మీకు మీరే ఒక దీంట్లో ఉన్నారు. ధనస్థానంలో గురువు రాహువులు ఉన్నారు, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు. దీనివల్ల పార్ట్నర్స్ వల్ల ప్రాబ్లం, దంపతుల మధ్య ప్రాబ్లం, దంపతుల మధ్య మనస్తాపాలు ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది, వ్యాపారంలో కాస్త వృద్ధి కనబడుతుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం, ఉన్నత పదవి, పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతారు. బంధువులలో కాస్త విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త మిశ్రమం. గృహయోగం అయితే ఉందని కూడా చెప్పొచ్చండి. మీకు బుధాదిత్య యోగం ఉంటుంది కాబట్టి వాహనాలు, నూతన వాహనాలు కొనే అవకాశం, బాగా గుర్తుపండి, బంగారు కొనే అవకాశం, బంధువులతో ఆస్తులు కలిసి వచ్చే అవకాశం, విదేశీయ యానం అంటే ఫారిన్ టూర్స్ వెళ్ళే అవకాశం, అత్తమామల ద్వారా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం, దూర ప్రయాణాలు చేసే అవకాశం, మిత్రుల్ని మిస్ అవుతారు, అయ్యో మీ ఫ్రెండ్స్ అంతా కూడా దూరం అవుతున్నారని ఒక ఫీలింగ్,
పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కలిసి వస్తాయి మీకు. మీనరాశి వారికి దైవం పట్ల పూర్తి నమ్మకం పెట్టండి. సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. వ్యాపారం చేసే వారు కొత్త ప్రయత్నాలు చేయకండి, చేస్తున్న వ్యాపారమే చాలు. ఉద్యోగ అవకాశాలకి అధికంగా ఉంది, అందులోనూ విదేశీయ ఉద్యోగానికి అవకాశం. క్రియేటివ్ ఫీల్డ్ వారికి చాలా అవకాశాలు. లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. విద్యార్థులు కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ కోర్సు తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. హడావుడిగా ప్రయాణించే అవకాశాలు ఉండొచ్చు ఈ సమయాల్లో. మీ యొక్క ఆధార్ కార్డులు, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోకుండా, మిస్ప్లేస్ అవ్వకుండా కాస్త చూసుకోవడం చాలా ముఖ్యము. కుజరాహువులకి పూజ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే మీకు ఆ స్వామివారి యొక్క కుజరాహువులు కంపల్సరీ కావాలి. కళారంగం వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం అండి. మీకు స్ట్రెస్ అవుతున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. పింక్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. మీకు శనివారం చాలా కలిసి వస్తుంది. మీకు గత నెల శనివారమే, ఈ నెల కూడా మీకు శనివారమే కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. మీకు మిత్రులారా, మీరందరూ కూడాను ఈ మన రాశి ఫలితాన్ని, ఈ నెల రాశి ఫలితాన్ని చూస్తున్నారు కదా, మీకు ఒక చిన్న విన్నపం కూడా మేము చెప్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇతరుల జ్యోతిష్యులతో మీరు పొందిన అనుభవాన్ని ఇంకొక జ్యోతిష్యులతో మాట్లాడి వారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఈ టీవీలో వచ్చే జ్యోతిష్యం గోచార గ్రహస్థితిలో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40-50% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు పుట్టిన డేటు, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో ఒక లగ్నం వచ్చింది చూసారా, ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది వస్తుంది. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఏమంటే, మీరు చెప్పింది ఇలా ఉంది, అలా జరిగింది, ఇలా జరిగిందని డిస్కషన్ చేసి మిమ్మల్ని యొక్క ఎనర్జీ వేస్ట్ చేయకండి. ఇతరుల యొక్క టైం కూడా వృధా చేయకండి. మళ్ళీ ఈ చేసేవాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఫోన్ కాల్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, దేనికోసం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని వాట్సాప్ చేయండి. ఎందుకోసం మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే మాత్రమే సంప్రదించండి. లేదండి మేము చెప్తామండి, మేము అప్పుడు పుట్టామండి, మాకు పేర్లు తెలియదండి, ఏదైనా చెప్పండి. పేరు పట్టి జాతకం చెప్పడం ఉండదు, అలా జరగదు, అది మోసపూరితమే, అది ఎక్కడా లేదండి. మీరు పుట్టినప్పుడు సమయం ఉంటేనే అది ఖచ్చితంగా వస్తుంది. దయచేసి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చేయకండి, ఒకటి అదొకటి. తర్వాత ఏదైనా మీ వివరాలు వాట్సాప్ చేసి మేము చూసిన తర్వాత రిప్లై ఇస్తేనే ఇస్తే, మేము ఇన్నిసార్లు చేస్తున్నాం మాకు లేపట్లేదు అవ్వట్లేదంటే కాదు. వాట్సాప్లో మీరు వివరాలు కరెక్ట్గా పెడితే తప్పకుండా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది, 101% వస్తుంది. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకండి అని అంటే అది ఎక్కువ అడుగుతున్నారు. దయచేసి దయచేసి నేను దానికి విరుద్ధం. క్రమబద్ధీకరికమైనటువంటి తప్పులు చేసే వాళ్ళని ఖండించక తప్పదు. మళ్ళీ మాకు బాగా ఆర్థికమైనటువంటి ప్రాబ్లం ఉందండి, ఉద్యోగం చేయండి సార్, వ్యాపారం చేయండి సార్, కష్టపడండి సార్, మీ అప్పులన్నీ తీర్చండి. మళ్ళీ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాల్స్ విద్యార్థుల నుంచే వస్తుంది. 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు దయచేసి కాల్ చేయకండి, వీడియో చూడకండి. ఏమండి మీరు ప్రచారం చేస్తారు, నేను మిమ్మల్ని అయితే వ్యక్తిగతంగా పిలిచి మరీ చూడమని చెప్పట్లేదు, చూడకండి. విద్యార్థులు చదవవలసిన సమయం, మీరు బాగా చదవండి. భారతదేశానికి ఒక గొప్ప చరిత్రను మీరు సృష్టించాలి. పిల్లలు బాగా చదవండి, జాతకం ద్వారా కాదు, మీ యొక్క చదువు ద్వారా మీరు పెడతారు. ఇంకొక రిక్వెస్ట్, పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, 60 సంవత్సరాల వయసు వారు, నమస్కరిస్తూ చెప్తున్నాను, మీరు 60 సంవత్సరాల్లో సకల మంచి చెడు అన్ని కూడా జీవితంలో అన్ని ఒడిదుడుకులు అన్ని చూసేశారు. మనవులు మనవరాలతో పాటు ఉంటారు కాబట్టి ఇక మీదట మీరు దైవ ప్రార్థన చేయాలి. ఎందుకంటే 60 తెలుగు సంవత్సరాలను దాటి షష్ఠి పూర్తి అయిపోయింది కాబట్టి మీరు దైవ సమానులండి, మీరు పెద్దవాళ్ళ ఇంట్లో కాబట్టి మీరు దైవ ప్రార్థన చేయండి మీ యొక్క సంతతి కోసం. మీరు కూడా జాతకాన్ని అడగడం కంటే కూడా రాశి ఫలితాన్ని చూడండి, కానీ జాతకం మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు సార్. వాస్తవానికి ఇప్పుడు అమ్మ అందరూ కూడా వినండి, ఇది ఒకటి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే ఈ జాతకం, కానీ జాతకం మీ జీవితాన్ని మార్చదు. విధాత ఆల్రెడీ మీరు పుట్టినప్పుడు రాసేశారు మీరు ఇలా 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 ఉంటుంటారని. మేమేం చేస్తాము, ఆ పడుతుంది కదా వర్షాన్ని ఆపలేం, ఒక గొడుగు లాంటిది పెట్టి ఒక చిన్న పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని. మళ్ళీ పరిహారంలో కూడా ఈ దానాలు చేయండి, ఆ హోమాలు చేయండి. ఏమండి ఏ దేవుడు కూడా నాకు ఇది చేస్తేనే నీకు బాగు చేస్తామని ఏ దేవుడు చెప్పడండి. దైవంతో కూర్చొని మాట్లాడండి, పోయి కళ్ళు మూసుకొని భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి, ఆ దేవాలయానికి వెళ్ళండి, ఆ భగవంతుడితో మీకు ఏం కావాలో అడగండి, మానసికంగా భగవంతుడు తీరుస్తాడు. ఈ పరిహారాలు దానాలు ఇవన్నీ చేస్తేనే అవుతుంది అని అంటే ఏమో,
ఇది కూడా ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి ఇది ఇలా చేసుకోండి దైవానికి అది మనం ఏమిస్తున్నాం నక్ చేస్తే అప్పుడు మీరు చేస్తే ఆయన చేస్తాడు చేయకపోతే చేయడా దైవానికి అలాంటిది ఉండదు అందరి మీద ఒకటే రకమైనటువంటి దృష్టి ఆయన పుట్టినప్పటి నుంచి మన యొక్క జీవిత పరమావతి వరకు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించి పంపించేశారు కాబట్టి అలాగే జరుగుతుంది దాంట్లో కాస్త మనం నడుస్తున్నటువంటి రోడ్ల బాబు ఈ అష్టాలు జరుగుతున్నా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందిరా నాన్న జాగ్రత్తగా వెళ్ళు అంటాం ఆ స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది అంతే దాన్ని దాటాల్సింది కూడా మీరే ఎగిరి దూకారే మీ బండి ఇబ్బంది అవుతుంది మీరు కింద పడతారు అంతే తేడా అది పాడడం కంటే తప్పించుకోవడం ఎలా అనేది చెప్పడం జరుగుతుంది అస్ట్రాలజీ మళ్ళీ 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 చెప్తున్నాను అస్ట్రాలజీ జీవితం కాదు అస్ట్రాలజీ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే మళ్ళీ దయచేసి వాదనలు చేయకండి ఫోన్లు చేసి వాట్సాప్ చేయండి మీకేం కావాలో అది మీకు చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం వచ్చింది 17/9/2023 11:07 రాత్రి నుండి 29/2023 8:44 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది కాబట్టి ఆ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట పట్టింపులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దీనికి పరిహారం ఏం చేస్తే బాగుంటుంది శని భగవాన్ దేవాలయానికి వెళ్ళండి ఎందుకంటే సారి శాతం అడుగుతుంది కాబట్టి ఆయన దగ్గరికి పోయి 19 ప్రదక్షిణాల శని భగవానికి నవగ్రహ అనేక అన్నిటికీ కూడాను శనివారం ఉదయం 9 నుండి 10:30 వరకు రావుకాల సమయంలో ప్రదక్షిణం చేసి చక్కగా ఆమె వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనె దీపాలు వెలిగించి ఒక నల్లని చెప్పులు 9 నంబర్ ఉన్న చెప్పుల్ని దానంగా ఇవ్వండి ఇంకను సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి మీనరాశి వారులారా మిశ్రమ ఫలితం ఉంది కానీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి జాగ్రత్త ఇంకను ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా భగవత్కృప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయమైనటువంటి తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ఒక ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించున్నారు మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాలం ప్రార్థిస్తూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను విజయోస్తు Thank you.